Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆవేదనలో అసలు నిజం చెప్పేసిన అచ్చన్న. ఇంతకాలానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు ఒక నిజం మాట్లాడారు. అదేంటంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారని. నెల్లూరు పర్యటనలో అచ్చెన్న బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల బీసీలు టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారని అంగీకరించారు. జరిగిన తప్పులేవో జరిగిపోయాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం అన్నట్లుగా చెప్పారు. బీసీలను చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకుంటారని మళ్లీ పెద్దపీట వేయబోతున్నట్లు చెప్పారు. కాబట్టి జరిగిపోయిన విషయాలను తవ్వుకోవడం కాకుండా బీసీలందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై టీడీపీకి మద్దతుగా నిలవాలని అచ్చెన్న రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీ పెట్టిన దగ్గర నుండి బీసీల్లో మెజారిటీ సెక్షన్లు పార్టీనే అంటిపెట్టుకున్నారు. అయితే అదంతా ఎన్టీఆర్ పుణ్యమనే చెప్పాలి. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చిన తరువాత కొత్తగా పార్టీకి దగ్గరైన బీసీలు ఎవరూ లేరు. బీసీలను ఆదరించినా ఆదరించకపోయినా మెజారిటీ సెక్షన్లు మాత్రం టీడీపీతోనే ఉన్నాయి. అలాంటిది చంద్రబాబు నిర్లక్ష్యం నోటి దురుసు కారణంగా బీసీల్లో చీలిక వచ్చింది. అందుకనే 2019 ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా నిలిచే బీసీల్లో చీలిక వచ్చి వైసీపీకి మద్దతుగా నిలిచాయి. టీడీపీ ఘోర ఓటమికి అనేక కారణాల్లో బీసీల్లో చీలిక అన్నది కీలకమైన కారణమైంది. ఈ విషయాన్ని అంగీకరించకుండా ఇంతకాలం చంద్రబాబు అచ్చెన్న తమను తాము మభ్యపెట్టుకుంటున్నారు. బీసీలంతా మొదటి నుండి టీడీపీతోనే ఉన్నారని, ఎప్పటికీ తమతోనే ఉంటారనే మాటలు చెప్పి కాలాన్ని నెట్టుకొచ్చేశారు. అయితే అలాంటి మాటల వల్ల ఉపయోగం లేదని బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నకు అర్థమైనట్లుంది. అందుకనే మొదటిసారిగా బీసీలు దూరం కావడం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని అంగీకరించారు. కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక వర్గాలు పార్టీలకు దూరం అవుతాయి. అయితే ఈ కారణాలను ఆలోచించుకుని సరిదిద్దుకుంటే మళ్ళీ దూరమైన సామాజిక వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆ విషయం గురించి ఆలోచించకుండా తమను తాము మభ్యపెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదు. బహుశా అచ్చెన్న ఈ విషయాన్ని గ్రహించుంటారు. అందుకనే బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.